యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్లో హత్యకు గురైన శ్రావణి, మనీష, కల్పన కుటుంబ సభ్యులను డీసీపీతో కలిసి పరామర్శించారు కలెక్టర్ అనితా రామచంద్రన్. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మరోవైపు హాజీపూర్తో సహా పరిసర గ్రామాలకు ఆర్టీసీ బస్సు సదుపాయం కోసం సమాచారం సేకరిస్తున్నామని, పోలీసుల సహకారంతో హాజీపూర్కు మొన్ననే బస్సు సౌకర్యం కల్పించామని అన్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ప్రపోజల్స్ ఉన్నాయని, ఎన్నికలు పూర్తి కాగానే బ్రిడ్జి పనులు మొదలవుతాయని అన్నారు కలెక్టర్. వీలైనంత తొందరలో హాజీపూర్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేస్తామని, ఎవరు ఎలాంటి భయాందోళనకు చెందవద్దని అన్నారు. విద్యార్థులకు, మహిళలకు అన్ని విధాలా భద్రత కల్పిస్తామని, వరుస హత్యల నేపథ్యంలో చదువులు మానేస్తామని భయపడాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్ అనిత. పిచ్చోడు కాదాడు, పిచ్చోడైతే వాళ్ళ ఇంట్లో కూడా చేస్తుండే, వాళ్ళ ఇంట్లో చేయలే కదా వాళ్ళు. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు భయాందోళన గురవ్వదు, ప్రభుత్వం అన్ని చర్యలు కూడా చేపడుతుంది. ఎక్కడెక్కడైతే బస్ సౌకర్యం లేదో అవి ఒకసారి సర్వే చేసి మనకి వీలైన చోట అంతా బస్ సౌకర్యం కల్పించడం, తర్వాత లైట్స్ వేయించడం, ఇలాంటివన్నీ కూడా మన ప్రభుత్వం చేపడుతుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ మన కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని అయితే కోల్పోయారు కానీ వాళ్ళకి మన ప్రభుత్వ తరఫున ఏమేమి సహకారాలు అందించగలుగుతామో అవన్నీ కూడా చేస్తాము. ఒకటి, మనకి వాళ్ళకి 1 lakh ఈచ్, 18 ఇయర్స్ అబౌ అమ్మాయికి మాత్రం 50,000, మిగతా ఇద్దరికి 1 lakh, దాంట్లో 25,000 ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ నుంచి కూడా ఇంకో 2 lakhs ఇవ్వడం జరిగింది. తర్వాత అవుట్సోర్సింగ్ ఏమన్నా వీలుంటే, వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే అది కూడా సిపి గారు, నేను కలిసి మేము చూస్తాము. అదేవిధంగా వాళ్ళకి ఇంకా మన బీసీ కార్పొరేషన్ నుంచి ఏమన్నా వాళ్ళకి అందజేయడానికి వీలైతే అది కూడా, ఎలక్షన్స్ ఉంది కాబట్టి దాని తర్వాత కూడా అందజేస్తాము. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించడం జరిగింది, ఇంకా వాళ్ళకి బెనిఫిట్స్ ఏమన్నా రావడానికి చూస్తాము. తర్వాత ఇక్కడ మన హాజీపూర్లో లైట్స్ పెట్టించడం, బస్సెస్ ఆల్రెడీ మనకి పెట్టారు పోలీస్ వాళ్ళ సహకారంతో. తర్వాత రోడ్, ఒక బ్రిడ్జ్ అన్నారు, అది ఆల్రెడీ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది, అది ఎలక్షన్ తర్వాత శాంక్షన్ అయ్యేటట్టు చూసుకుంటాం. సీసీ కెమెరాలు కూడా సిపి గారు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అందరూ ఆడపిల్లలు ఇది చూసి మేము మళ్ళీ స్కూల్ ఆపేస్తామని అనకూడదు, ఎందుకంటే అందరు కష్టపడి చదవాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. కేసులో మేము నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లో ఉన్నారు. అండ్ సోమవారం కూడా మేము పోలీస్ కస్టడీ ఫైల్ చేయడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత అతన్ని ఇంకా మేము ముమ్మరంగా విచారించి ఇంకా ఏమన్నా కేసులు ఉన్నాయా అన్ని కోణాల్లో మేము విచారిస్తాము. అండ్ దీంతో కూడా మాకు ఇన్వెస్టిగేషన్ అయితే స్పీడప్ చేసాము, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీంతో ఛార్జ్షీట్ ఫైల్ చేసి వీలైనంత త్వరలో దీన్ని ట్రయల్ కూడా ఫాస్ట్ ట్రాకింగ్ చేసి మేము నిందితునికి కన్విక్షన్ వచ్చేట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము. బెయిల్ పిటిషన్, అదే కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తున్నాము, కస్టడీకి తీసుకుంటాం, వీలైన త్వరలో తీసుకుంటాము. అండ్ అతన్ని ఇంకా ఇన్డెప్త్ విచారిస్తాం మొత్తం టోటల్గా. మొత్తం మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఈ కేసుల వరకు అన్ని యాంగిల్స్లో చేస్తాము. ఇంతకుముందు కల్పన విషయంలో అయితే కొద్దిగా ఇంతకుముందు ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంది, ఈ నెగ్లిజెన్స్లో కూడా మేము ఇమ్మీడియట్గా అతని మీద రిపోర్ట్ ఫైల్ చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇతన్ని పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఇతన్ని ఇన్డెప్త్ మేము మొత్తం కూడా అనాలిసిస్ చేసేది ఉంటుంది.